హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేఖాశ్రీ ఫుడ్స్. ఈరోజు వీడియోలో మీల్ మేకర్ టమాటో కర్రీ చూపిస్తున్నాను. మీల్ మేకర్లో హై ప్రోటీన్ ఉంటుందండి, అందుకని వారానికి ఒక్కసారైనా పిల్లలకి ఇలా చేసి పెట్టండి, హెల్త్కి చాలా మంచిదన్నమాట. ఇది వేడివేడి అన్నంలోకైనా చపాతీలోకైనా సూపర్గా ఉంటుంది. ఇంకా దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక కడాయిలోకి ఒక 2 గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకున్నాను. వాటర్ ఇలా మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్ వరకు మీడియం సైజులో ఉన్న మీల్ మేకర్ని వేసుకుంటున్నాను. పెద్ద సైజు ఉంటాయి కదా, అవి కూడా వేసుకోవచ్చండి. ఏవి వేసుకున్నా కూడా కర్రీ టేస్ట్ అనేది బాగానే ఉంటుంది. ఆ తర్వాత 1 పావు టీ స్పూన్ ఉప్పు వేసుకోండి, చప్పగా రాకుండా ఉంటుంది. వేసుకున్న తర్వాత 1-2 నిమిషాల పాటు ఉడికించుకుని తీసుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల ఇందులో ఉన్న స్మెల్ అనేది రాకుండా ఉంటుందండి. సో ఈ విధంగా జస్ట్ 1-2 నిమిషాలు ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక స్ట్రైనర్లో వేసేసుకోండి. ఇందులో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా కూడా పోతుంది. సో ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టుకుని అందులోకి 2-3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఆవాలు జీలకర్ర 1 స్పూన్ వేసుకోండి. ఆ తర్వాత 2 ఎండుమిర్చిని తుంచుకొని వేసుకోండి. సో ఈ విధంగా తాలింపు అనేది ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ పెద్ద సైజు 1 వేసుకుంటున్నాను. ఆ తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. వేసుకుని ఇదంతా కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. సో ఉల్లిపాయలు అనేవి ఈ విధంగా దోరగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లిని దంచుకొని వేసుకోండి. ఫ్రెష్గా దంచుకొని వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది, అలాగే స్మెల్ కూడా చాలా బాగుంటుందండి. వేసుకుని ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన టమాటాలు పెద్ద సైజు 1-4 వేసుకున్నాను. అలాగే రుచికి సరిపడా ఉప్పు ఇప్పుడే వేసేసుకుంటున్నాను. టమాటాలు అనేవి త్వరగా మగ్గిపోతాయి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని ఇదంతా కూడా ఒకసారి కలుపుకుని దీనికి మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ టమాటాలు కొంచెం సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. సో ఈ విధంగా టమాటాలు అనేవి సాఫ్ట్గా మగ్గిపోయిన తర్వాత ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ ధనియాల పొడి, 2 టీ స్పూన్ల వరకు కారం వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఉడికించుకున్న మీల్ మేకర్ని యాడ్ చేసుకోండి. వేసుకున్న తర్వాత ఇదంతా కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. మసాలాలన్నీ కూడా చక్కగా పడుతుందండి ఈ మీల్ మేకర్కి. సో ఈ విధంగా 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడ వాటర్ని వేసుకుంటున్నాను. 1 గ్లాస్ వరకు వేసుకుంటున్నాను. ఈ కర్రీ అనేది మరీ చిక్కగా ఉండొద్దు, కొంచెం పులుసు కర్రీలాగా చేసుకోవాలండి, అప్పుడే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది. ఆ తర్వాత ఇప్పుడు కలుపుకున్న తర్వాత ఒకసారి ఉప్పు చెక్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోండి. సో ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకుని ఇప్పుడు దీనికి మూత పెట్టేసి 7-8 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. సో ఈ విధంగా 8 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఇంకా కొంచెం సాఫ్ట్గా అయిపోయి గ్రేవీ అనేది ఇంకా కొంచెం దగ్గర పడి ఉంటుంది. మరి ఇంతకన్నా దగ్గర ఉండకూడదండి, ఇది చల్లారిన తర్వాత ఇంకాస్త దగ్గర పడుతుంది ఈ కర్రీ. సో ఈ విధంగా ఉడికిన తర్వాత లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుని ఇదంతా కూడా ఒకసారి కలుపుకుని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే అంతే. టమాటో కర్రీ చేసుకున్నప్పుడు ఇలా మీల్ మేకర్ యాడ్ చేసుకోండి, చాలా ఈజీగా టమాటో కర్రీ చేసుకున్నంత ఈజీగా చేసేసుకోవచ్చు కదండి. హెల్త్కి అయితే చాలా మంచిది కాబట్టి ట్రై చేసి చూడండి. ఇది వేడివేడి అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ నచ్చితే మాత్రం లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.